పర్మిషన్ లేకుండా లోపల పంపిస్తా ఆయన మా మీద అరుస్తారు సార్ పని అడుక్కోవడానికి వచ్చిన వాడికి రా పర్మిషన్ పని పట్టడానికి వచ్చిన వాడికి సార్ సార్ పిల్లం పిల్లం కలవాళ్ళం మీరు వెళ్ళండి సార్ ఎవడ్రా నువ్వు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా చార్జి తీసుకోగానే ఊళ్ళో దొంగ నాయకుడుకులు ఎవరు దొరబాబులు ఎవరు పెద్ద మనుషులు ఎవరు పెంకి మనుషులు ఎవరు పురంబోక మనుషులు ఎవరు సీఎం కావలసిన మనుషులు ఎవరు అని తెలుసుకోకుండానే వచ్చావా ఏపీపీఎస్ పి మట్టయ్య ఏసీపీ నీ ఫేస్ చూస్తుంటే దొంగకోళ్ళు పట్టేవాడికి యూనిఫామ్ వేసినట్టుందే అవును నువ్వు ఏ రికమెండేషన్స్ తో వచ్చావరా సెంటరా స్టేటా చెప్పరా నన్ను రా అంటావా నన్ను రా అని నువ్వు అన్నప్పుడు నిన్ను రా అనుకుండా ఊరుకోవడానికి నేను నీ బావమర్దినా తమ్ముణ్ణా నీ మేనలున్నా నువ్వు లాఠీ తీస్తే దుడ్డు కర్ర తీస్తా రివాల్వర్ తీస్తే ఏకే 47 తీస్తా నువ్వు ఒక్క బుల్లెట్ రిలీజ్ చేసే లోపల 100 గుళ్ళు నీ గుండెల్లో దిద్దుతా ట్రై చేద్దామా సార్ సార్ ఈయన శివాజీ శోభనాద్రి గారికి కొడుకు లాంటి వాడు కొడుకు లాంటి వాణ్ణి కాదురా కొడుకునే అయినా ఈ ముక్కబడ నన్ను రా అనక ముందు చెప్పాలి సారీ సార్ ఇట్స్ ఆల్ రైట్ అసలు పాయింట్ కొద్దాం ఈ నెలలో మీరు వసూలు చేసిన లంచం బస్తాల్లో మా సంచి ఎందుకు పంపలేదు అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గరే లంచం తీసుకుంటారా లంచం పుట్టిందే మీ గవర్నమెంట్ లోంచిరా అవినీతి అక్రమం అన్యాయం అనేవి మీ గవర్నమెంట్ ఆఫీసులో కనిపించినంతగా మరెక్కడా కనిపించవు నువ్వు ఇంతకు ముందు ఏం తప్పు చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావో చెప్పనా ఓ డబ్బు గల కుర్రవాడు ఓ అమ్మాయిని మనభంగం చేశాడు నువ్వేం చేశావు ఆ అమ్మాయి వ్యభిచారి తనే మదవెక్కి బిడ్డెక్కింది అని కేసును మాఫీ చేశావు నేనింకా ఫినిష్ చేయకుండా నువ్వు మధ్యలో దూరకు ఓ మంత్రి గారి కొడుకు మర్డర్ చేశాడు నువ్వు ప్రమోషన్ కోసం ఆ కేసును మసిపూసి మారేడుకాయ చేశావు పోలీస్ అనే పదానికి అర్థం లేకుండా చేశావు అవును పోలీస్ అనే పదానికి అర్థం తెలుసారా నీకు టెన్షన్ పడకు డెఫినెట్ గా తెలియదు రికమెండేషన్ తో వచ్చినవాడే కదా చెప్తాను రాసుకో పి అంటే ప్రొటెక్షన్ ఓ అంటే ఆఫ్ ఎల్ అంటే లీగల్ ఐ అంటే ఇంటర్నల్ సి అంటే సివిల్ ఇ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ ఇంటర్నల్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ అదేంటి నోరాలా తెరిచావు ఈగలు దొరుకుతాయి మూసుకో చూడు ఏసీపీ వసూళ్లు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు మందు లేదు మంచింగ్ లేదు అంటే మా డాడీ మీ మీద దయదలచి వసూళ్లు మీరు చేయండి వాటాలు మాకు పంపండి అన్నారు దానికోసం నేను వచ్చా ఇచ్చే తొందరగా వెళ్ళాలి ఇప్పుడు నేను ఇవ్వనంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను ఒక్క క్షణం అరసింగ్ రావాల్సింది డాడీ సార్ సార్ ఆయనే శోభనాద్రి గారు అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు శివాజీని రెచ్చగొట్టడం కూడా అంతే తప్పు ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు అడిగే నాథుడు ఎవడూ లేడు మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పరు అర్థమైందా అర్థమైంది సార్ మీ వాట ఇప్పుడే పంపిస్తాను గుడ్ ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు ఎందుకు చెప్పనా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ విరిచేస్తా అమిరాజన అమిరాజన ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకం తెలుసు కదా ఏదో పెద్ద శుభవార్త మోసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు చచ్చావు ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది ఇక ఆలస్యం కాకుండా అనుకున్నది చేసేయాలి ఈ రోజు రాత్రికే చేసేయాలి బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాగాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా
పాస్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది. ఏమంటావే? నువ్వు సుఖపడమే కాదు, నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖాన్ని ఇస్తావు. ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందా? మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు. అది పిట్టే కదా. పిట్ట మనిషి అని కాదు, చూసిన ఏ కళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి. మమ్మీ మమ్మీ. శివ శివ, మమ్మీ అని పిలవద్దన్నానా? చక్కగా అమ్మ అని పిలవండి. మమ్మీకి ఇంగ్లీష్ రాదురా, అందుకే అమ్మ అని పిలవమంటుంది. రే, నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా? ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి, లేకపోతే అన్నం పెట్టు. మరి పావురాలు గింజలేస్తున్నావు, అవి చదువుకున్నాయా? మిమ్మల్ని ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు? మాస్టర్లు పాటలు చెప్పట్లేదు, పాటలే పాడుతున్నారు. పాటలు పాడమేంట్రా? అవునమ్మా, ధవళేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా? ఎలాగా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది. పూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి. మాస్టర్ ఏమో బాగుగా చదివిదరేని, మీరు స్వర్గానికి ఎగుదురు, లేని ఎడలా నరకమునికి ఎగుదురు. 36 అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది. చివరికి మాస్టర్ గారు వచ్చి, మాషా నాకి పట్టాలి, మీకే చెప్తా, మీకి దానికి రేపటికి నాకి అప్పచెప్పాలి. ఒకటి రెండు మూడు. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్. ఇందాకటి నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను. చచ్చానండి అనే మాట మాత్రం అనకు. శివ శివ, నేనేదో సరదాగా అన్నానండి. సరదా కూడా ఇంకెప్పుడు అలా అనద్దు. శివ శివ, ఇంకెప్పుడు అనలేండి. ఏమిటి మొగుడిని పేరు పెట్టి పిలుస్తున్నావు? శివ శివ, నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి? శివుణ్ణి తలుచుకుంటుంటేను. నా పేరేంటి? శివాజీ. అందులో శివ ఉంది కదూ, మాటి మాటికి శివ శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది, మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది. అవునా? చెప్పండి. పోయేదెక్కడికి, అసలు విషయం విను, శివుడు అర్ధనారీశ్వరుడు కదా, అందుకే మనల్ని పూర్తిగా కౌగులించుకోమని. యాండి, పొద్దుపోయింది, ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి. కూర్చోవే కూర్చో. ఎందుకంత నవ్వుతారు? డిఫెక్టివ్ బుక్ కాదే, డిటెక్టివ్ బుక్ అని అనిపిస్తుంది. సర్లేండి, ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు. ఇంట్రెస్టింగ్ గా ఉంది, విను. హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. హీరో ఇంటి ముందు రెండు వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగే, అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడు. కాలింగ్ బెల్ నొక్కారు. ఏమండి, ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఎవరో కదే, పుస్తకంలో విలన్లు చూడు. అయ్యో కాదండి, మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా? కంగారు పడుకో, పిల్లల దగ్గర ఉండు. నీతో తగుకు రాలేదబ్బా. మెల్లగా మెల్లగా, మాట గట్టిగా వినపడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది. అవతల నా భార్యా బిడ్డ నిద్రపోతున్నారు. పెళ్ళాం బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి, ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా. మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా, తేడా వస్తే మెడ విరిచేస్తా. అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు, మనసు. అమ్మా నాన్న లేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు, నాన్న ఆదరణ అందించాడు. తన కొడుకు కంటే నిన్ను ఎక్కువగా చూసుకుంటున్నాడా? వెళ్ళి ఆయన్నే అడుగు. నీకు శివాజీ ఒక కన్ను, నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పు రాకొడక, నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు. అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా.
నువ్వు నాతో చేతులు కలిపావనుకో నేను ఇస్తా. అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి? నేనే నీతో చేతులు కలుపుతా, నిన్నే బాసం చేస్తా. మనసు మార్చుకోవచ్చుగా. ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడివా? ఎట్లా కనిపెట్టింది సారు? ఫస్ట్ ఫస్ట్ జనతాదళ పార్టీలో ఉండే సారు, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయిన సారు, మళ్ళా తర్వాత టీడీపీలోకి జంప్ అయిన సారు, మళ్ళా తర్వాత బీజేపీలోకి జారుకున్నారు సారు. ఇప్పుడు సారు ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీలో చేరాలి అని మస్తు పరిశీలన అవుతుంది సారు. అది సంగతి. పుట్టుకో పార్టీ మార్చే లుచ్చాగాడు కొనుకుని ఇప్పుడు నాతో చేయి కలపాలని చూస్తున్నా. మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు, వాడి చెయ్యి ఉండదు, నీ తల ఉండదు. అరిస్తే అర్ధాయుషులు చంపేస్తా. వెళ్ళరా కూడా.